హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి వంకాయ ఫ్రై ప్రిపేర్ చేశానండి అది కూడా కొబ్బరి యాడ్ చేసుకొని వంకాయ కోకోనట్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది దీనికోసం ఫ్రెష్గా ఉన్న లేత వంకాయలు తీసుకోండి పొడుగ్గా ఉంటే చూడండి ఈ వంకాయల్ని ఇలా కట్ చేసుకొని వీటిని వాటర్లు యాడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఈ వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అంటే బ్లాక్ గా అయిపోకుండా ఉంటాయి వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి అంటే పోపు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో వెల్లుల్లి ఒక ఐదారు ఇలాగా కొంచెం నలకొట్ట అంటే కొంచెం చిత్త కొట్టు యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు కరివేపాకు రెమ్మలు అలాగే నాలుగు పచ్చిమిర్చీలని చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి దీనిలో ఎప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి వాటర్ ఏమి రాకుండా పూర్తిగా వడకట్టి ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ వంకాయ కొబ్బరి ఫ్రై అంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మనకి ఏదైనా చారు రసం ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఉంటుంది అలాగే పిల్లలు ఎక్కువగా ఫ్రైలు ఇష్టపడతారు కదా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా టేస్ట్ ఉండి బాగా ఇష్టపడతారు ఈ ముక్కల్ని కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి సాల్ట్ యాడ్ చేయకూడదు అలాగే మూత పెట్టకూడదు సాల్ట్ యాడ్ చేసినా మూత పెట్టేసిన ఆవిరి వచ్చేసి మెత్తగా అయిపోతాయి ముక్కలు ఫ్రై అవ్వు చూడండి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి వంకాయ త్వరగా మగ్గిపోతుంది మనం లేత వంకాయలు తీసుకుంటాం కాబట్టి త్వరగా మగ్గుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి నేను మసాలా కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాం కాబట్టి స్పైసీకి తగినట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి ఈ కారంలో మనకి మసాలా పౌడర్ ఉంటుంది సాల్ట్ కూడా ఉంటుంది అలాగే ఎండు కొబ్బరి తురుము ఇది కూడా త్రీ టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ తగినట్లుగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ ఇలా ఫైనల్గా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి కారంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఒకవేళ మీది నార్మల్ కారం అనుకోండి దీనిలో ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే కొబ్బరి కారం కూడా బాగా ఫ్రై అయిపోయి ముక్కలకి బాగా పడుతుంది అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ టేస్టీగా ఉండే వంకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అట్రాక్టివ్గా టెంప్టింగ్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ఫ్రై మనకి చారు రసం ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ